నమస్కారం. న్యూస్ వాచ్ కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. గ్రహణం వీడేనా? 60% పూర్తయిన 2 పడక గదుల ఇళ్లు, పంపిణీ మాత్రం 10వ వంతు లోపే. ముందుకు సాగిన లబ్దారుల ఎంపిక. పిచ్చి మొక్కలు చోరీలతో శిథిలమవుతున్న ఇళ్లు, పలు చోట్ల ప్రాణాదుల్లోనే ఆగిపోయే నిర్మాణాలు. తుక్కుతో సంపద సృష్టి, పర్యావరణ హితం కూడా. ప్రధాని మోడీ వెల్లడి, జాతీయ వాహన తుక్కు విధానం ప్రారంభం. పఠాన్ కోట్ దాడికి ఇంటి దొంగల సాయం. పాక్ ఉగ్రవాదులకు సహకరించిన స్థానిక పోలీసులు. బాంబులు భారత్లోనే కొనుగోలు. సంచలనాలు బయటపెట్టిన తాజా పుస్తకం. వచ్చే నెల నుంచి ప్లాస్టిక్ పై నిషేధం. గ్లాసులు జెండాలపై సైతం అర్ధంతరంగా ఆగాయి, కలలు చెదిరాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు తిప్పావూరు. వేములవాడకు 4 ఏళ్ల కిందట 80 వందల ఇళ్లు మంజూరైతే 144 ఇళ్ల నిర్మాణం తిప్పాపూర్ లో చేపట్టారు. చౌడు నేల కావడంతో చిన్నపాటి వానకే నీళ్లు ఊరుతూ పైకి వస్తున్నాయి. దీంతో 7.5 ఇక్కడ పిల్లర్లు స్లాబ్ల దశలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మిగిలిన 656 ఇళ్లకు ఇంకా స్థలాల కోసం వెతుకుతున్నారు. పీజీ నీట్ కు స్వస్తి. ఎగ్జిట్ పరీక్ష మార్కులే ప్రామాణికం, వచ్చే ఏడాది నుంచి అమలు. పీజీ వైద్య విద్యలో కొత్త కోర్సులు. ఎన్ఎంసీ ముసాయిదా విడుదల. కోవిడ్ కు చుక్కల మందు. 2-3 దశల క్లినికల్ పరీక్షలకు కేంద్ర అనుమతి పొందిన భారత్ బయోటెక్. రికార్డు సమయంలో కోవాక్సిన్ టీకా ఔషధ పదార్థాల ఉత్పత్తి. భారత్ బయోటెక్ కు సరఫరా చేసిన ఐఐఎల్. హుజూరాబాద్ లో సర్వేలన్నీ తెరాసకే అనుకూలం. సీఎం కేసీఆర్ వెల్లడి, తేళ్లతో సయ్యాట. నాగపంచమి రోజు కుట్టదన్న నమ్మకం. కంటిపై తేలుతో యువతి. సీనియారిటీకి నష్టం జరగనీయం. జోనల్ విధానంతో ఉద్యోగులందరికీ మేలు. త్వరలోనే పీఆర్సీ అనామలీస్ కమిటీ. టీఎన్జీఓ టీజీఓ నేతలకు సిఎస్ సోమశేఖర్ హామీ. ఇప్పుడు సాక్షి పేపర్ చూద్దాం. కొత్త రూట్ లో కారు, యువత కొత్త వారికి పదవులు. బాధ్యతలు అప్పగిస్తున్న సీఎం కేసీఆర్. పునరేకీకరణ క్లైమాక్స్ కు చేరడంతో పార్టీ బలోపేతంపై దృష్టి. నాగార్జునసాగర్ హుజూరాబాద్ లో యువ అభ్యర్థులకు ఛాన్స్. గవర్నర్ కోటాలో ఆడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ యువత, కొత్త వారికే ప్రాధాన్యత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరొకొందరు తెరపైకి. ప్రభుత్వ వ్యతిరేకత తగ్గింపు. విపక్షాలకు అడ్డుకట్ట వేసే వ్యూహం. తాలిబన్ల గుప్పెట్లో కాందహార్. ఆఫ్ఘాన్ సైన్యం తాలిబాన్ ముష్కరుల మధ్య భీకర ఘర్షణ. దేశంలో 2వ అతిపెద్ద నగరంలో తాలిబన్ల జెండా. మరో వారం రోజుల్లో ఆఫ్ఘాన్ మొత్తం ఆక్రమిస్తాం. తాలిబన్ల అధికార ప్రతినిధి స్పష్టీకరణ. 1 నుంచి బడులు. మార్గదర్శకాల నివేదిక సీఎం కు పంపిన విద్యాశాఖ. 9-10 ఇంటర్ తరగతులు. క్లాస్ కు 30 మంది విద్యార్థులకే అనుమతి. చిన్నారులకు మరికొన్నాళ్లు. ఆన్లైన్లోనే పాఠాలు. ప్రైవేట్ కు గుడ్ బై, సర్కారు బడికి జై. జూన్ నుంచి ఇప్పటి వరకు 2.39 లక్షల మంది విద్యార్థుల చేరిక. రైతు బంధులోనే పంట నష్టపరిహారం. వింత వాదనను తెరపైకి తెచ్చిన వ్యవసాయ శాఖ. అందుకే నష్టం అంచనా వేయడం లేదని స్పష్టీకరణ. పంటల బీమా కోసం 17.41 లక్షల మంది రైతుల నిరీక్షణ. హుజూరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అద్దెలలో మకం వేసి ఇంటెలిజెన్స్ ఎస్బీ అధికారులు ఆరా. పార్టీల బలాబలాలపై అంచనా. ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీపై అభిప్రాయ సేకరణ. రికార్డులు రై రై. తొలిసారి 55,000 పైన సెన్సెక్స్ ముగింపు. 16,500 స్థాయి పైకి నిఫ్టీ. కలిసి కదిలితేనే భూరక్ష. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వం ప్రతిపక్షాలు 2 కళ్లు. ఇరుపక్షాలు సమిష్టిగా వ్యవహరిస్తేనే సమావేశాలు సజావుగా సాగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయాల్లో తలదూరుస్తోంది. ట్విట్టర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని, దేశ రాజకీయాల్లో తలదూరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కథలు చెప్తే డబ్బులొస్తాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు కథలు చెబుతూ డబ్బు సంపాదిస్తున్న చెన్నైకి చెందిన ప్రతిగయ హరణ్ పై ప్రత్యేక కథనం. ముంబైలో తొలి మరణం. కరోనా డెల్టా ప్లస్ తో ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్ 2 డోసులు తీసుకున్నా ఓ వృద్ధురాలు ముచ్చెందింది. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. దళిత బంధు ధర్మయుద్ధం. దద్దరిలిన విపక్షం. పరాజయ ప్రేలాపనలు. అడ్డుకునేందుకు చౌకబారు పన్నాగాలు. గాయగత్తర్ లేపి మోకాళ్లడ్డే ప్రయత్నం. ఓటమి భయంతో రాజేంద్ర పైసలాట. ఇంటికో 1000 చందా అంటూ నాటకం. దాచుకున్న డబ్బును డైవర్ట్ చేసే ఎత్తుగడ. మధ్యతరగతి నిర్మాణాలు రావాలి, అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. ఆర్ఆర్ఆర్ తో రియల్ ఎస్టేట్ కు మహర్దశ. రియల్ అభివృద్ధిలో హైదరాబాద్ నంబర్ 1. త్వరలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం. క్రడాయ ప్రాపర్టీ షోలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ముక్కు టీకాపై ముందడుగు. 2వ దశ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్. భారత్ బయోటెక్ కు కేంద్ర అనుమతి. విజయవంతమైన 9 దశ ట్రయల్స్. కాలం చెల్లిన బండికి స్వస్తి. ఫిట్నెస్ లేని వెహికల్స్ ఇక తొక్కుకే. ఆటోమేటెడ్ పద్ధతిలో టెస్టు. వాహన తొక్కు విధానాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. కాలుష్యం తగ్గడంతో పాటు పెట్టుబడులు వస్తాయని ఆశాభావం. వచ్చే జులై నుంచి వాడి పారేసే ప్లాస్టిక్ బంధు. నిషేధిత జాబితాలో ఇయర్ బర్డ్స్, ధర్మాకోల్, క్యాండీ, ఐస్ క్రీమ్ స్టిక్స్. దేశీయ విమానయానం మరింత ప్రియం. టికెట్ రేట్లపై కనిష్ట గరిష్ట పరిమితుల పెంపు. పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. పేదోళ్ల భూములపై పడ్డరు. పార్కుల కోసం అసైన్డ్ ల్యాండ్స్ గుంజుకుంటున్న సర్కారు. బాధితుల్లో దళితులే ఎక్కువ. పాత బండ్లు వదిలేస్తే రాయితీ. కొత్త స్క్రాపేజీ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోదీ. జీతం ఇట్లిచ్చి అట్ల తీసుకుంటున్నారు. అఫిలియేషన్ కోసం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల జిమ్మిక్కులు. సిబ్బందికి 3 నెలల జీతాలు క్లియర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామన్న జేఎన్టీయు. లెక్చరర్ల ఖాతాలో జీతం వేసి రిటర్న్స్ తీసుకుంటున్న మేనేజ్మెంట్లు. పట్టించుకుని జేఎన్టీయు ఆఫీసర్లు. ఆందోళనలో ఫ్యాకల్టీ. 7 నెలల్లో 81,000 మందిని కరిచినాయి. జనం మీదకి ఎగబడుతున్న కుక్కలు.
హైదరాబాద్ లోని అత్యధికంగా కుక్క కాట్లు. ఈ ఏడాది రాష్ట్రంలో రేబిస్ తో 15 మంది మృతి. సర్కారు జాబు ఉన్నోళ్లు ఊర్లే లేనోళ్లు అర్హులెట్లయితారు? దళిత బంధు అర్హుల ఎంపిక తీరుపై దళితుల ఆగ్రహం. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆందోళనలు. రాస్తా రోకోలు. వేణవంక జమ్మికుంట తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి షురు. పాదయాత్ర వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన అంతానికే యాత్ర. అసెంబ్లీ ఎన్నికలు జరిగేదాకా విడతల వారీగా. మొదటి విడత యాత్ర హుజూరాబాద్ లో ముగింపు. పశువుల కొట్టమే షెల్టర్. బర్ల కోసం వెళ్లి హర్యానాలో రైతుల అవస్థలు. సెయిలింగ్ సందడి. హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి మొదలైంది. ఈ మెగా టోర్నీతో పాటు నేషనల్ లేజర్ ఛాంపియన్షిప్ ను గవర్నర్ తమిళిసై శుక్రవారం ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల ప్రొఫెషనల్ సెయిలర్లు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమిళనాడులో పెట్రోల్పై 3 రూపాయల తగ్గింపు. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్పై 3 రూపాయలు తగ్గించింది. ఈ నిర్ణయంతో ఏడాదికి 1,160 కోట్ల ఆదాయం తగ్గుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపింది. తాలిబాన్ల చేతుల్లోకి కాందహార్. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు నగరాలు ప్రావిన్సులను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా దేశంలోని పెద్ద నగరమైన కాందహార్ను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఎరువులున్నా రైతులకు అందుతలే. అందుబాటులో ఉన్న ఎరువులు రైతులకు అందుతలేవు. వ్యవసాయ శాఖ మార్క్ ఫెడ్ ఆగ్రోస్ మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులకు టైంకి చేతికి రావట్లేదు. ఇవి వాటి పేపర్లలోని హెడ్లైన్స్. నమస్కారం.